హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి వరమహాలక్ష్మి రోజు వ్లాగ్ పెడుతున్నానండి. చాలా రోజులు అయిపోయింది, ఏమనుకోవద్దు. ఇంకా ముందు ఇయర్ చాలా బాగా చేసుకున్నాను, అంటే ప్రతి సంవత్సరం బాగా చేసుకున్నాను. బట్ ఈ సంవత్సరం ఏమంటే చాలా సింపుల్గా చేసుకున్నాను, ఇంకా ఎవ్వరు కూడా లేదు. ఇంకా మేము అంతే, ఇంకా ప్రతి ఇయర్ మా అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇంకా మా అక్క, ఇంకా మా నాన్న, మా అన్నయ్య వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఎవరు లేదు. ఇంకా చాలా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా మీ అందరికీ నచ్చుతుంది ఈ వ్లాగ్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫెస్టివల్ రోజు మార్నింగ్ 5:30 అలా లేచాను. ఇంకా లేచిన తర్వాత స్నానం చేసుకొని పిల్లలకి స్నానం చేయించేసి ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారికి ప్రసాదం చేయాలి కదా. ఇంకా ఫస్ట్ ఇంకా వడలకి ఇంకా అలాగే ఒబ్బట్లు చేద్దామనుకుంటున్నాను. చేశానండి ఆ రోజు. ఇంకా ఒబ్బట్టికి ఇంకా అలాగే వడకి పప్పు నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత పూజ సామాన్లు ఉంటాయి కదా, అంటే దీపపు కుందులు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత పూజ రూమ్లో ఆ ఫొటోస్ ఉంటాయి కదండి, దేవుడి ఫొటోస్, ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చాలామంది ముందు రోజే చేసేస్తూ ఉంటారు కదా మొత్తం, అంటే పూజ రూమ్ కానీ పూజ సామాన్లు కానీ అమ్మవారిని అలంకరించడం కానీ అన్నీ ముందు రోజే చేసి పెట్టేసుకుంటారు. కానీ మా అత్తయ్య అలా చేయనివ్వరండి. మాకు ఏ ఫెస్టివల్ వచ్చినా సరే, అంటే హౌస్ క్లీనింగ్ అవన్నీ చేసేసుకుంటాం కానీ ఆ పూజ రూమ్లో దేవుడు ఆ పూజ సామాన్లు తోమడము, ఇంకా దేవుణ్ణి అలంకరించుకోవడము అవన్నీ ఆ రోజే చేయాలట. ఇంకా మా అత్తయ్య అలా ముందు రోజు చేయడానికి ఒప్పుకోరు. ఇంకా మా అమ్మ కూడా అంతే, ఫెస్టివల్ రోజే చేస్తూ ఉంటారు. కాబట్టి నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా హౌస్ అంతా ముందే క్లీన్ చేసేసాను, కానీ ఆ పూజ రూమ్లో ఆ పూజ సామాన్లు ఇంకా అవన్నీ కూడా ఆ రోజే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మనం ఎప్పుడైనా వెండి చెంబు కానీ లేకపోతే రాగి చెంబు కానీ తీసుకునేటప్పుడు అష్టలక్ష్మీలతో ఉండే చెంబు తీసుకున్నాము అంటే అది చాలా మంచిదండి. అంటే మనం కలశం పెట్టేటప్పుడు అలాంటి వాటికి చాలా మంచిదన్నమాట. ఇంకా నా దగ్గర అష్టలక్ష్మీలతో ఉండే వెండి చెంబు ఉందన్నమాట. ఇంకా ఈ చెంబుకి ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. ఇది జస్ట్ నేను ఎవరికైనా యూజ్ అవుతుంది లేకపోతే నాకే ఒక మెమొరీగా ఉంటుంది అని చెప్పి ఇదంతా కూడా నేను షూట్ చేశానండి. ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా వెండి చెంబులో వచ్చేసరికి అమ్మవారిని పెడదాము అనుకుంటున్నాను. ఇంకా రాగి చెంబు అండి, ఇది కూడా నా దగ్గర అష్టలక్ష్మీలతో ఉండే రాగి చెంబు ఉందన్నమాట. ఇంకా దీనికి కూడా పసుపు కుంకుమ పెడుతున్నాను. ఇంకా ఈ చెంబు వచ్చేసరికి మనము ఇంటి బయట గుమ్మం ముందు గుమ్మానికి కుడివైపు పెడతాం కదా, తెలిసే ఉంటుంది అందరికీ, అలా పెట్టడం కోసం ఈ రాగి చెంబు. ఇంకా మీరు చెప్పండి, మీ ఇంట్లో మీరు ఏమేమి చేశారు, అంటే అమ్మవారికి ఏమేం నైవేద్యాలు చేశారు, మీరు ఎలా ఫెస్టివల్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఇంకా అంటే ముందు సంవత్సరం నేను ఎలా ఫెస్టివల్ చేసుకున్నాను అనేది ఆ లాస్ట్లో నా దగ్గర కొన్ని పిక్స్ అనేవి ఉన్నాయి, అవి యాడ్ చేస్తాను చూడండి. ఇంకా అప్పుడు నాకు యూట్యూబ్ అనేది లేదన్నమాట, అప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, ఆ వీడియోలు తీయాలి అనే ఇంట్రెస్ట్ కూడా లేదన్నమాట. జస్ట్ ఏవో ఒక కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా ఆ ఫొటోస్ని లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఈ కలశం వచ్చేసరికి నేను గుమ్మం బయట పెట్టుకుంటానండి. ఇంకా ఈ కలశంలోకి కొన్ని నీళ్లు, ఇంకా పసుపు కుంకుమ, ఇలా ఒక ఏదైనా సరే మన దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ వెండి చెంబులో వచ్చేసరికి అమ్మవారిని పెట్టుకుందాము అనుకుంటున్నాను, అంటే అమ్మవారిని అలంకరించుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఈ చెంబులో కూడా నేను కొన్ని వాటర్ అనేటివి వేసుకున్నాను, ఇంకా కొద్దిగా పసుపు కుంకుమ, ఇంకా ఏదైనా ఒక ఫ్లవర్ని కూడా వేసుకోండి. ఇంకా ఇలా కలశంలోకి తమలపాకుల్ని పెట్టుకుంటున్నానండి. తమలపాకులైనా లేకపోతే మావిడాకులైనా సరే పెట్టుకోవచ్చు. ఇంకా 5 తమలపాకులు పెట్టుకోవాలి లేకపోతే 3 అయినా పెట్టుకోవచ్చు అన్నమాట.
ఇంకా కొబ్బరికాయని మనం ఎప్పుడైనా కలుషం లాగా పెట్టేటప్పుడు ఫస్ట్ ఒకసారి ఆ నీళ్ళలో బాగా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత కొబ్బరికాయకి పసుపు కుంకుమ అనేది పెట్టుకోండి. ఎందుకంటే అంటూ ముట్టూ ఉండే వాళ్ళు కొబ్బరికాయలని తాకుతూ ఉంటారు కదా, కాబట్టి ఒకసారి నీళ్ళలో కడిగేసామంటే మంచిదన్నమాట. ఇంకా పసుపుని ఇలా కొబ్బరికాయకి మొత్తం ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇంకా కొబ్బరికాయకి పసుపు కుంకుమ పెట్టుకున్నాం కదండి, ఇంకా దాని తర్వాత నా దగ్గర అమ్మవారి ముఖం అనేది చిన్నదిగా ఉంది, ఎప్పుడో తీసుకున్నానండి, నా మ్యారేజ్ అయిన కొత్తల్లో తీసుకున్నాను. దాని తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఇంకొంచెం పెద్దది తీసుకుందామంటే కూడా నాకు నచ్చలేదు. ఎందుకో నాకు ఆ చిన్న అమ్మవారి ముఖమే నాకు చాలా బాగా నచ్చింది, ఇంకా దాన్ని ఎక్స్చేంజ్ చేయకుండా అలాగే పెట్టుకున్నాను. ఇంకా ఈ అమ్మవారి ముఖంని కొబ్బరికాయకి పెట్టేసి ఇలా కలుషంలాగా పెట్టుకున్నాను. ఇంకా నా దగ్గర ఇలా అమ్మవారి బొమ్మ అనేది ఉందండి, ఇది నేను ఒక 3 ఇయర్స్ ముందు నేను తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఈ బొమ్మ లోపల కూడా ఒక చిన్న కలుషం చెంబులా ఉంటుంది. ఇంకా చాలామంది ఇందులో వాటర్ వేసుకుంటూ ఉంటారు, కానీ నేను అలా వేయనండి, మళ్ళీ బొమ్మకి శారీ అదంతా కట్టింటారు కదా, అవంతా పాడైపోతుంది. కాబట్టి నేను పాడైపోతుంది అనే కాదు, కలుషంలో ఇలా కూడా వేసుకోవచ్చు మనము. నేను కొన్ని బియ్యం వేస్తాను, ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ముంత మామిడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరము, అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా పసుపు, కుంకుమ, ఇంకా కొన్ని నాణాలు అంటే 1 రూపీ కాయిన్స్ అలా వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా బెల్లం వేసాను, ఇంకా ఒక ఫ్లవర్ వేసుకుని ఇంకా అమ్మవారి ముఖం అనేది ఇలా అలంకరించుకున్నాను అన్నమాట. ఇంకా నేను అమ్మవారికి చూశారు కదండి నగలు, ఇవన్నీ కూడా నేను అప్పుడు సెట్లాగా తీసుకున్నాను అన్నమాట. అప్పుడు నాకు 4000 ఏమో అయ్యిందండి అమ్మవారి ముఖము, ఇంకా ఈ నగల సెట్టు అంతా కలిపి నాకు 4000 అయ్యింది అప్పుడు. ఇంకా మనం ఒక్కసారి తీసి పెట్టేసుకున్నాము అంటే అమ్మవారి కోసము మనం ప్రతి సంవత్సరం పూజ చేసిన తర్వాత మళ్ళీ ఎత్తి పెట్టుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసరికి వస్త్రం అంటారు కదండి, మనము అమ్మవారి పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా మనము ఈ వస్త్రంని అమ్మవారికి వేయాలట. మా అమ్మ అంటే మా అమ్మ ఎక్కువగా నాకు అంటే మా అమ్మ వస్తూ ఉంటారు కదా మా ఇంటికి పండగల టైంలో, ఇంకా మా అమ్మ నాకు అవన్నీ మా అమ్మ నాకు చెప్పించినట్టువే. ఇంకా ఈ పీఠానికి నేను పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటున్నానండి, ఈ పీఠం పైనే నేను అమ్మవారి కలుషం అనేది పెట్టుకుంటాను. ఇంకా కొంతమంది ఈ పీఠం పైనే బియ్యపిండితో ముగ్గు వేస్తారండి, అదేనండి పద్మం ముగ్గు అంటారు కదా, నేను తప్పుగా చెప్పింటే క్షమించండి, అదే పద్మము ముగ్గు అంటారు కదా, ఆ ముగ్గు వేసుకుంటారు. కానీ నేను ఆ ముగ్గు అంతా ఏం వేయలేదండి, జస్ట్ పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారి కలుషాన్ని ఇలా అలంకరించుకున్నాను. ఇంకా ఇక్కడి నుంచి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా మ్యూజిక్ పెడితేనే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, మ్యూజిక్ పెట్టేస్తాను చూసేయండి. Thank you.
ఇంకా చూసారు కదండి అమ్మవారి కలశాన్ని, ఇంకా నేను పూజ రూమ్ని ఇలా అలంకరించుకున్నాను అన్నమాట. ఇంకా దాని తర్వాత నేను ఈ శారీని అమ్మవారి కోసమని తీసుకున్నాను. చాలా తక్కువ అండి, ప్రతి సంవత్సరం కూడా నేను పట్టు శారీ తీసుకొని అమ్మవారికి శారీ కట్టేదాన్ని. కానీ ఈ శారీ చాలా సింపుల్గా చెప్తే మీరు నమ్మరేమో, జస్ట్ 550 రూపీస్ ఆ శారీ అంతే. ఇంకా ఆ శారీ పెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత అమ్మవారికి గాజులు, పసుపు కుంకుమ, ఇంకా తమలపాకులు, వక్కలు, 2 అరటిపండ్లు పెట్టుకొని అమ్మవారికి అని పెట్టుకోవాలండి. అంటే అమ్మవారి శారీ పైన అలా పెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత ఒక ప్లేట్లో ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకుంటున్నాను. ఇంకా మన తెలుగు వాళ్ళకి ఏ పండగలు వచ్చినా, శుక్రవారమైనా ఇంకా మంగళవారమైనా, మనం ఫస్ట్ గడపకి పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా. ఇంకా అలాగే నేను కూడా పూజ రూమ్ దగ్గర గడపకి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. ఇంకా పండగలు వచ్చినా ఏ వచ్చినా అన్నీ నేనే చేసుకుంటానండి. వంటల దగ్గర నుంచి, ఇల్లు క్లీన్ చేయడం దగ్గర నుంచి, ఇంకా పిల్లల్ని చూసుకోవడం, దేవుణ్ణి అలంకరించుకోవడం అన్నీ నేనే చేసుకుంటాను. కానీ నా హస్బెండ్ చూసారా, ఓన్లీ డబ్బులు మాత్రం ఇలా పెట్టడానికి వస్తారు అంతే. ఇంకా బయట గడపకి కూడా పసుపు కుంకుమ అనేది పెట్టుకున్నానండి. ఇంకా దాని తర్వాత నేను గుమ్మానికి కుడి వైపున కలశం పెట్టుకోవాలి అని చెప్పాను కదా, ఇంకా ఆ కలశం పెట్టడానికి అక్కడ కొద్దిగా పసుపు కుంకుమ అనేది పెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత మనము ఇలా కలశాన్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ కలశం చెంబు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇలా చేయడం చాలా మంచిదండి, అది కూడా వరలక్ష్మి వ్రతం టైంలో ఇలా చేసామంటే చాలా మంచిది. ఇంకా పూజ రూమ్లో చాలా వరకు పనులు అనేటివి అన్నీ అయిపోయాయండి. అంటే అమ్మవారిని అలంకరించుకున్నాను, అన్ని పనులు అయ్యాయి అన్నమాట. ఇంకా అమ్మవారికి నైవేద్యం చేయాలి కదా, ఇంకా వంటగదిలోకి వచ్చాను అమ్మవారికి నైవేద్యాలన్నీ చేసేద్దాము అని. ఇంకా నేను చూపించాను కదా, ఇంకా వీటిని ఏమంటారో మీకు తెలుసా, వీటిని కిచిలికాయ అనేదో అంటారండి. ఇవి అమ్మవారికి పులిహోర, అంటే ఈ కాయలతో అమ్మవారికి పులిహోర అనేది చేస్తే చాలా ఇష్టమట. ఇంకా ఎక్కువగా కర్ణాటక వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు, అంటే ఈ కిచ్చిలకాయతో చిత్రాన్నం అనేది చేస్తూ ఉంటారు. ఇంకా అందుకనే నేను ఆ కాయల్ని తీసుకొని వచ్చాను అమ్మవారికి చిత్రాన్నం చేద్దామని. ఇంకా ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా ఇంకా వడలు చేశానండి, అదేనండి గారెలు. ఇంకా అలాగే నేను చూపించాను కదా కిచ్చిలకాయ, ఆ కిచ్చిలకాయతో ఇలా చిత్రాన్నం అనేది చేసుకుంటున్నాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి పాల పాయసం అండి, అమ్మవారికి పాల పాయసం అన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా 4 బర్నల్ గ్యాస్ స్టవ్ ఉంటే చాలా ఈజీగా వంట పని అంతా చేసేయచ్చు ఇలాంటి పండగల టైంలో మెయిన్గా. ఇంకా ఈ పిండి వచ్చేసరికి పోలీలు చేశాను అని చెప్పాను కదా, పోలీలకు అన్నమాట ఈ పిండి ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇంకా పప్పు కూడా ఉడకబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చిత్రాన్నం చూసారా, చిత్రాన్నం కూడా రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా నేను అనుకున్నానండి ఫెస్టివల్ ముందు రోజు అన్నమాట మనము ఏమేం ప్రసాదాలు చేస్తామో అన్నీ కూడా వీడియో షూట్ చేయాలి అనుకున్నాను. బట్ వీడియో షూట్ చేసేంత టైమే లేదు, ఇంకా జస్ట్ అలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేటివి తీసాను అంతే అండి. ఇంకా ఆ క్లిప్స్నే ఇక్కడ పెడుతున్నాను. ఇంకా చూసారు కదా పోలీలు అనేటివి కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా 9 నూలు పోగులు తీసుకొని ఆ నూలు పోగులకి పసుపు రాసి ఇంకా ఇలా ఏదైనా ఒక ఫ్లవర్ని ఇలా కట్టుకోవాలన్నమాట. వీటిని అమ్మవారి ముందు పెట్టి పూజ మొత్తం అయిపోయిన తర్వాత వీటిని మన చేతికి కట్టుకొని దాని తర్వాత మనము భోజనం అనేది చెయ్యాలి. ఇంకా నేనైతే ఉపవాసం ఉన్నానండి ఆ రోజు, అంటే మధ్యాహ్నం పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉన్నానన్నమాట. Bye.
ఇంకా పూజ మొత్తం అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనము అమ్మవారి ముందు పెట్టింటాం కదా దారాలు, ఇంకా వాటిని ఇలా ఏదైనా ఒక పళ్ళం అంటే ఒక ఫ్రూట్ ఏదైనా ఇలా మన చేతిలో పట్టుకుని ఇంకా ఈ దారం ఇలా కట్టాలన్నమాట. అంటే వైఫ్ అయితే హస్బెండ్కి, హస్బెండ్ అయితే వైఫ్కి ఇలా కట్టుకోవాలి. ఇంకా మా ఇంట్లో పూజ మేము ఇలా చాలా సింపుల్గా చేసుకున్నామండి. మీ ఇంట్లో మీరు ఎలా పూజ చేసుకున్నారు, మీరు అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేశారు అన్నీ కూడా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, ఆ ఐడిలో మీరు మీ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారు అనేది వీడియో కానీ లేకపోతే పిక్చర్స్ కానీ నా ఇన్స్టాగ్రామ్కి సెండ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఇంకా కొంతమంది నాకు వీడియోస్ అనేటివి పంపించారండి, మీరు యూట్యూబ్లో పెట్టండి, దాన్నే ఒక వీడియోలాగా చేయండి, లేకపోతే వ్లాగ్లో కూడా షేర్ చేయండి అని చెప్పి నాకు కొంతమంది వీడియోస్ పంపించారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి నా ఛానల్ అబౌట్లో ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే నాకు మీ వీడియోస్ అనేటివి సెండ్ చేయండి, ఓకేనా. ఇంకా నేను పసుపు కుంకానికి కూడా ఎవరిని ఎక్కువగా ఎవరిని పిలవలేదండి, ఇంకా జస్ట్ 5 మెంబర్స్ని పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ అనేది ఇచ్చేసాను అన్నమాట. అంటే మా పక్కన ఉండే వాళ్ళని పిలిచాను, ఇంకెవరిని పిలవలేదు. ఇంకా ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అన్నమాట, ఇంకా వీళ్ళింటికి వచ్చాను, ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ తీసుకుందామని. ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళది హౌస్ టూర్ చేశాను కదా, జస్ట్ దానికి వాయిస్ ఓవర్ ఏమీ లేదు, జస్ట్ మ్యూజిక్ పెట్టి వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇంకా ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఎవరన్నా చూడకుండా ఉంటే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. Thank you.